నాగేశ్వర్ గారు ఏంటి సెప్టెంబర్ పదిహేడు అసలు ఏం జరిగిందంటారు ఎందుకు దాని చుట్టూ ఇంత వివాదాలు ముసురుకుంటున్నాయి సెప్టెంబర్ పదిహేడున మనకు అర్థం కావాల్సింది చాలా మందికి తెలంగాణ హిస్టరీ తెలియని వాళ్ళకు భారతదేశము ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర నిబ్బంది త్రివర్ణ పతకాన్ని ఎగిరేసుకుంది కానీ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కూడా హైదరాబాద్ గడ్డపైన హైదరాబాద్ రాష్ట్రం అంటే తెలంగాణ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రము ప్లస్ కర్ణాటక మహారాష్ట్రలో ఉన్న కొన్ని ప్రాంతాలు సో ఈ హైదరాబాద్ రాష్ట్రంలో త్రివర్ణ పతాకాన్ని సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది నలభై ఏడు వరకు ఎగిరేసుకోలే నలభై అంటే స్వతంత్ర భారతీయులుగా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై ఎనిమిదిలోనే తెలంగాణ పౌరులు ఈ ప్రాంత పౌరులు స్వతంత్ర భారతదేశంలో భాగమయ్యారు ఇది చరిత్ర సో ఎందుకు భాగమయ్యారు ఎలా భాగమయ్యారు అనేది రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉండొచ్చు కానీ భాగమైతే అన్నమాట నిజం కదా హైదరాబాద్ స్టేట్ ఇంటగ్రేట్ అయింది యూనియన్తో ఇండియన్ యూనియన్తో అనేది నిజం స్వతంత్ర భారతదేశంలో భాగమయ్యారు త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసుకున్నారు సో అందువల్ల ఇది చారిత్రక దినం తెలంగాణ చరిత్రలో ఒక ప్రఖ్యాత ప్రసిద్ధిగాంచిన దినం ఎందుకంటే ఈ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిజాం నవాబు లొంగిపోయి భారత యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రం కలవటానికి అనేక రకాల చరిత్ర ఉంది ఆ చరిత్ర అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకోకుండా మేము ఏమీ జరపమనడం కూడా కరెక్ట్ కాదు అయితే మరి ఎందుకు పంచాయతీ వచ్చింది మీరు అడిగారు అసలు పంచాయతీ ఎందుకు ఇప్పుడు ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది నలభై ఏడు పంచాయతీ లేదు కదా పంచాయతీ ఎందుకు వచ్చింది అంటే దీన్ని ఎలా వర్ వర్ దీన్ని భాష్యం చెప్పాలి దీన్ని ఏ విధంగా చూడాలి చరిత్ర అనే దగ్గర రాజకీయాలు మొదలైనవి అంటే ఆ తెలంగాణ ప్రజల చరిత్రను ప్రస్తుత రాజకీయ అవసరాలతో ముడిపెట్టి చూడడం వల్ల ఈ సమస్య వచ్చింది ఎందుకు ఎక్కడ స్టార్ట్ అయింది దీన్ని ఒక లిబరేషన్ డే విమోచన జరిగిన దినము అని భారతీయ జనతా పార్టీ వాదన మొదలుపెట్టింది బీజేపీ వాదన ఏంటంటే ఎన్ని చెప్పినా ముస్లిం రాజైన నిజాం నుంచి హిందూ ప్రజలు మెజారిటీ హిందూ ప్రజలు కనుక హైదరాబాద్ రాష్ట్రంలోని హిందూ ప్రజలు విముక్తి అయిన రోజుగా దీన్ని ప్ర చూపెట్టి సమకాలీన రాజకీయాల్లో కూడా ఆ హిందూ ముస్లిం పోలరైజేషన్ను తీసుకురావాలన్నది బీజేపీ లక్ష్యం ఇప్పుడు జిహెచ్ఎంస్ ఎన్నికల్లో హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగరాన్ని నరేట్ తేవడము చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి టెంపుల్ కేంద్రంగా హడావుడి చేయడము ఇవన్నీ కూడా ఇందులో భాగమే సో అందువల్ల హైదరాబాద్ చరిత్ర రాష్ట్ర ప్రజల పోరాట చరిత్రను హిందువులు ముస్లింల మధ్య పోరాటంగా చిత్రీకరించడం అనేది బీజేపీ ఒక రాజకీయ వ్యూహంలో భాగం ఎప్పుడైతే బీజేపీ ఈ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందో ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ వచ్చాక అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కానీ దీన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక ఎక్కడ మేము గనక ఈ ఈ రోజును జరిపితే ముస్లింలు ఓడిపో ఓట్లు పోతాయేమో అని వీళ్ళు మొత్తానికే జరపడం మానేశారు అంతే మీకు హైదరాబాదు రాష్ట్రంలో భాగమైన కన్నడ మరాఠా ప్రాంతాల్లోమో ఇది జరుగుతుంది ఉత్సవాలు లాగా జరుగుతాయి కానీ హైదరాబాద్ ప్రాంత తెలంగాణ ప్రాంతంలో జరగదు సో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు ప్రస్తుతం టీఆర్ఎస్ ఈ ముస్లిం ఓట్లు పోతాయన్న అనుమానం ఎంఐఎంతో ఉన్నటువంటి దోస్తాన్ కావచ్చు ఈ కారణాల రీత్యా ఇప్పటిదాకా జరపలేదు సహజంగానే ఇది బీజేపీకి మరింత ఆయుధమైంది బీజేపీ చెప్తున్న విమోచన సిద్ధాంతానికి బలం చేకూరింది బీజేపీ చెప్తున్న హిందూ ముస్లిం డివైడ్కి ఇది ఒక మరొక రకమైన నాణానికి ఇంకోవైపు సో ఈ ముస్లిం బుజ్జ బుజగింపు రాజకీయాలు ఒకవైపు హిందూ పోలరైజేషన్ రాజకీయాలు ఒకవైపు ఈ రెండింటి మధ్య అసలు చరిత్ర మరుగున జరిగింది ఏంటి ఈ సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రారంభమైంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సమాంతరంగా స్టేట్ కాంగ్రెస్ కొన్ని యాక్టివిటీస్ జరిపింది రకరకాల యాక్టివిటీ జరిపాయి సో మూడు రకాల అణచివేత తెలంగాణ ప్రజల పైన కలిసి జరిగేది ఒకటి గ్రామాల్లో ఉన్నటువంటి దొరలు భూస్వాములు వేల ఎకరాలు లక్షల ఎకరాల భూమి కలిగినటువంటి భూస్వాములు వెట్టి చాక్రితో శిస్తుతో రకరకాల దుర్మార్గాలతో తీవ్రంగా అణచివేసేవారు మరోవైపు నిజాం రాచరిక పాలన ఈ భూస్వాములకు అండగా ఉండేది తర్వాత కాసిం రజవి నాయకత్వంలో ప్రైవేట్ ఆర్మీ కొన్ని వేల మందితో రజాకర్లుగా ఒక ముస్లిం ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ను కాసిం రజవి ఆర్గనైజ్ చేశాడు కాసిం రజవి నిజాం పాలనకు నిజాం ఆర్మీకి మద్దతుగా ఆయన రంగంలో దిగాడు ఈ మూడు కాంబినేషన్ అంటే నిజాం నవాబు ఆయనకు మద్దతుగా భూస్వాములు భూస్వాముల్లో అత్యధికలు హిందువులే మళ్ళీ అలాగే కాసిం రజవి ఈ మూడు రకాల పెత్తనానికి అణచివేతకు పెత్తందారీతనానికి భూస్వామ్య విధానానికి రచరికానికి వ్యతిరేకంగా తెలంగాణ బిడ్డలు తుపాకులు పట్టుకొని సాంప్రదాయ ఆయుధాలు పట్టుకొని అన్ని రకాల రాళ్ళు పట్టుకొని రప్పలు పట్టుకొని ఏది దొరికితే అది పట్టుకొని బాంఛన్ దొర అన్న పేదలు తిరగబడి విరోచితంగా పోరాడి వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని రచించారు అందువల్ల మీరు ఏ తెలంగాణ గ్రామాలకు వెళ్ళండి ఈ చరిత్రను మీకు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్న వాళ్ళు అరవై మీరు చెప్తారు ఈ చరిత్ర యొక్క గొప్పతనం సో ఇంత గొప్ప చరిత్ర అది వాస్తవంగా ఈ చరిత్రలో ఇప్పుడు అసలు ఈ సాయుధ పోరాటానికి ముందే కామ్రేడ్స్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ అని ఫామ్ అయ్యి హైదరాబాద్ రాష్ట్రంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది ఇందులో మీకు మగ్దుం మొయినిద్దీన్ ముందున్న నాయకుడు ఆలం కుందుమీ ముందున్న నాయకుడు ఇలా చాలామంది ముస్లింలు కనబడతారు నిజాం నిర్ నా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రజాకర్ల దౌష్టానికి వ్యతిరేకంగా షోహెల్లా ఖాన్ వార్తలు రాస్తే ఆయన చేతులు నరికేస్తారు సో మరి ఆయన షహెబుల్లా ఖాన్ కదా బందగిని నిజాం పోలీసులు తు గుండాలు తుపాకులతో కాల్చి చంపారు కదా సో ఇదంతా కూడా జన్నం హిందువులు ముస్లింల సంబంధం లేకుండా రాచరికానికి వ్యతిరేకంగా భూస్వామ్యానికి వ్యతిరేకంగా కాసిం రజవి ప్రైవేట్ ప్రజాకర్ ఆర్మీలకు వ్యతిరేకంగా బండెనక్క బండి కట్టి పదహారు బండ్లు కట్టి అని పాట పాడుతూ తీవ్రమైన పోరాటం చెప్పారు అలాంటి ఒక మహత్తర పోరాటం ఇది సో ప్రపంచంలో ఉన్నటువంటి రైతాంగ పోరాటాల్లో ఒక చారిత్రాత్మక పోరాటం సో ఈ పోరాటాన్ని వక్రీకరించి ఈ పోరాటంలో బీజేపీ లేదు ఈ ఆ రోజు ఆర్ఎస్ఎస్ నిషేధిత సంస్థ సర్దార్ పటేల్ కేంద్ర హోంమంత్రి ఏ సర్దార్ పటేల్ ఇప్పుడు పొగుడుతున్నారో ఆ సర్దార్ పటేల్ హోంమంత్రిగా ఆర్ఎస్ఎస్ను నిషేధించారు ఆ సమయంలో మీకు ఎక్కడ ఇప్పుడు బీజేపీలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న నాయకులు ఉంటారు అలా చూడండి మీరు మీరు ఎక్కడ కనబడరు కానీ ఇప్పుడు ఆ చరిత్ర మాది అని వాళ్ళు ఓన్ చేసుకుంటే ఇది విమోచన అని మొదలుపెట్టారు పోనీ ఇది నిజంగానే విమోచన అనుకుందాం ఏ విమోచన పోరాటం మీరు ఎక్కడైనా చూడండి విమోచన పోరాటంలో అణచివేసిన వ్యక్తిని జైల్లోన పెడతారు సంపన్న చంపుతారు ప్రజలు తిరుగుబాటు చేసి కానీ గౌరవించరు కదా రాజ్ ప్రముఖ మరి నిజాం నవాబు మీరు అన్నది కథం నిజాం ఏం చేశాడు లొంగిపోయాక ఆయన రాజ్ ప్రముఖ్ గా మళ్ళీ హైదరాబాద్కు ఒక రకంగా మళ్ళీ ఆయనకే అప్పచెప్పారు మరి ఎట్లా చెప్తారు ఎక్కడ చరిత్రలో ఉందా మీరు ఎనీ లిబరేషన్ వార్లో అప్రెసర్ అంటే అణచివేసిన నియంత గాని మళ్ళీ ఆయన రాజప్రముఖ్ గా నియమించి గౌరవిస్తారా మరి రాజు గా గౌరవించడమే కాదు నిజాం ఇద్ద వాజ్ ద రిచెస్ట్ కింగ్ ఆయన ఏమైనా మైక్రోసాఫ్ట్ గూగుల్ గానే రిచెస్ట్ ఎట్లేదు తెలంగాణ ప్రజలు దోచుకున్నాయి కదా ప్రపంచంలో రిచెస్ట్ ఎఫ్కోర్స్ కోర్స్ ఆయన కొన్ని మంచి పనులు చేయొచ్చు కాదని నేను అన్ను ఓ యూనివర్సిటీ పెట్టచ్చు హాస్పిటల్ పెట్టచ్చు చెరువు దప్పించవచ్చు చరిత్రలో చాలామంది నియంత్రణలు కూడా మంచి పనులు చేశారు కానీ ఆ సమయంలో దాని ఇప్పుడు ఎమర్జెన్సీ కాలంలో డిసిప్లిన్ చాలా ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లో అని మరి ఎమర్జెన్సీని మెచ్చుకుందామా సో అందువల్ల నిజాం పాలన పాలన పైన ఒక వీరోచితమైనటువంటి ఈ తిరుగుబాటు జరుగుతున్న సమయంలో నిజాం ఇక లొంగిపోయే పరిస్థితి వచ్చింది చుట్టుముట్టు సూర్యపేట నట నడమ నల్లగొండ గోలుకొండ కిలా కిందని గోరికర్తం జాము సర్కరోడా నా జీల మించినోడా అని చెప్పి యాదగిరి రాసిన పాట ఒక నిరక్షరాస్ రాసిన పాట తెలంగాణలో వాడవాడన పాట పాడారు సో ఆ పోరాటంలో నిజాం ఇక ఏ క్షణమైన నిజాం పతనం అనివార్యమవుతున్న దశలో వేల ఎకరాలు పేదలు ఆక్రమించుకొని ప్రభుత్వ బంజర్లే కావచ్చు భూస్వాముల సీలింగ్ భూములే కావచ్చు మిగులు భూములకు కావచ్చు వేల ఎకరాల భూస్వాముల భూముల్ని పేదలు ఆక్రమించుకొని స్వ రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించారు నిజాం నుంచి మేము విముక్తి అయ్యామని విముక్తి గ్రామాలుగా ప్రకటించారు లిబరేటెడ్ విలేజెస్ అని ఆ దశలో నిజాం సర్ నిజాం నవాబు సర్దార్ పటేల్ సైన్యాలకు లొంగిపోయాడు లొంగిపోయి ఏం చేసిండు సర్దార్ పటేల్ నెహ్రూ ప్రభుత్వం అతన్ని రాజ్ ప్రముఖగా నియమించారు రాజ ప్రముఖ్గా నియమించి ఆయన నేను ఇంతకుముందు చెప్పాను ఆయన సంపద మరి అది సంపాద తీసుకున్నారా తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో సంపాదించిన ఆస్తు నిజాం ఆస్తుల్ని భారత ప్రభుత్వం ఎంత మేరకు స్వాధీనం చేసుకుంది చెప్పమనండి సో ఎంత స్వాధీనం చేసుకుంటే నిజాం ఇప్పటికి కూడా నిజాం ఆస్తులు వన్ ఆఫ్ ద రిచెస్ట్ కదా నిజాం ఫ్యామిలీ ఎట్లా ఎట్లా సాధ్యమైంది కొన్ని కావచ్చు కొన్ని ప్రభుత్వానికి కావచ్చు లేదని అంటలేదు కానీ నిజాంకు ఏ శిక్ష విధించిండు సర్దార్ పటేల్ చెప్పండి ఇది లిబరేషన్ వారైతే నిజాంకు సర్దార్ పటేల్ శిక్ష విధించాలి కదా భారత సైన్యం శిక్ష విధించాలి కదా భారత ప్రభుత్వం శిక్ష విధించాలి కదా కాసిం రజ్వీని నిర్బంధించారు ఇవాళ నేను ఎక్కడ చదివాను నిర్బంధించి మంచిగా ఫస్ట్ క్లాస్ ప్రిలినర్గా అతను తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు మనం ఇక్కడ వృశిక్ష చేద్దా భారత రాజ్యాంగం ప్రకారం వృశిక్ష చేయొచ్చు కదా కొన్ని వేల మంది తెలంగాణ బిడ్డల మాన ప్రాణాలను అందించినటువంటి ఒక కిరాతకునికి దుర్మార్గునికి వృశిక్ష ఎందుకు వెయ్యలేదు భారత ప్రభుత్వం ఎందుకు పాకిస్తాన్ పంపించింది అంటే కాసిం రజ్వీని మీరు ఉరిదీయరు పాకిస్తాన్ పంపుతారు నిజాంను శిక్షించరు నిజాం ఆస్తులు అలాగే ఉంటాయి నిజాం రాజు ప్రముఖ్గా పెడతారు మళ్ళీ విమోచన నిజాం నుంచి అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది ఇకపోయి రెండోది నిజాం ప్రజలు ఎందుకు పోరాడారు భూమి కొరకు భక్తి కొరకు వెట్టి నుంచి విముక్తి కొరకు భూస్వామ్య వ్యవస్థ నుంచి విముక్తి కొరకు పోరాడారు మరి అది భూస్వామ్య వ్యవస్థ పోయిందా మీరు స్వాతంత్ర ఎప్పుడైతే నల్ సెప్టెంబర్ పదిహేను నలభై పంతొమ్మిది నలభై ఎనిమిదిలో భారత సైన్యము రంగంలో దిగి మీరు సెప్ నిజాం లొంగిపోయాడు మరి సైన్యం ఎందుకున్నది ఇంకా హైదరాబాద్ రాష్ట్రంలో సైన్యం ఎందుకున్నది ఎందుకు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిజాం లొంగిపోయి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్ లో కలిసాక ఎన్నికలు నలభై తొమ్మిదిలో జరిగిందా నలభై ఎనిమిదిలో మరి ఎందుకు ఎందుకు సైన్యం ఉన్నది అప్పటికి సైన్యం వెళ్ళిపోవాలి కదా నిజాం లొంగిపోయాడు విమో విము విమోచన అయిపోయింది నిజాంనే నే చేశారు మరి సైన్యం ఎందుకున్నది ఎవరిని కాపాడు అనుకుంది సైన్యం నిజాములు నిజామును రాజప్రముఖులు కాపాడటానికి భారత సైన్యం ఉందా చెప్పండి మరి దేని కొరకు ఉండాలి సైన్యం సో తెలంగాణ ప్రజలేమో దే అసహించుకున్న నిజాంనోమో మీరు రాజ రాజప్రముఖ స్థానంలో కూర్చుని పెడతారు భూస్వాములందరూ రాజకీయ నాయకులై మళ్ళీ ఊర్లకి వెళ్తారు మళ్ళీ పేదలు ఆక్రమించుకున్న భూములన్నీ లాగేసుకుంటారు ఆ సమయంలో భారత సైన్యం అటు నిజాం రాజప్రముఖ్ను ఇటు భూస్వాములను కాపాడటానికే కదా ఉన్నది అప్పుడు తెలంగాణ బిడ్డలు అనివార్యంగా భారత సైన్యాలపై కూడా పోరాడారు వాస్తవంగా చాలా మంది ఒక రాంగ్ క్వశ్చన్ ఏంటంటే ఇండియన్ సవర్నిటీ భారతదేశ సార్వభౌమాధికారాన్ని తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారనుకుంటారు అది నిజం కాదు కొంతమంది అంటే అనొచ్చు కొంతమంది మేము స్వతంత్ర దేశంగా ఉండాలని కోరుకోవచ్చు ఆ మాట నిజాం నిజామానాబాద్ స్వతంత్ర దేశంగా ఉండడే కాదు జమ్మూ కాశ్మీర్లో హిందూ రాజు అయినటువంటి హరిసింగ్ కూడా స్వతంత్ర దేశం కావాలని అనుకున్నాడు మరి ఇప్పుడు ఇవాళ ఆ హరిసింగ్ స్వతంత్ర రాజ్యం కావాలనుకున్న హరిసింగ్ జన్మదినాన్ని సెలవుగా ప్రకటించింది ఇప్పుడు భారత ప్రభుత్వం అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నది భారత ప్రభుత్వమే కదా మరి హరిసింగ్ కూడా స్వతంత్ర రాజ్యం కావాలనుకున్నాడు ఎవరైనా కొద్ది మంది ఉంటే ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజలు భారత యూనియన్లో హైదరాబాద్ రాష్ట్ర విలీనాన్ని స్వాగతించారు అయితే భారత సైన్యాల మీద ఎందుకు పోరాడారంటే తాము పోరాడి సాధించుకున్న భూముల్ని తాము పోరాడి సాధించుకున్న విజయాల్ని రక్షించుకోవటానికి తెలంగాణ సాయుధ పోరాటం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది నలభై ఎనిమిది తర్వాత కూడా కంటిన్యూ సో కంటిన్యూ అయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు జయజలు పలికారా లేదా ఒకవేళ నిజమే వాళ్ళ ప్రజల్లో ఆ పలుకుబడి లేకపోతే ఆ పోరాటానికి రావినారాయణ రెడ్డి భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేస్తే నెవరూ మెజార్టీ వచ్చింది ఎట్లా వచ్చింది సో అందువల్ల తెలంగాణ హిస్టరీ తెలియకుండా తెలంగాణలో జరిగింది ఏంటి గ్రంథాలయ ఉద్యమం తెలుగు భాషా సంస్కృతి కొరకు పోరాటం ఆంధ్ర జనసంఘం ఏర్పాటు కామ్రేడ్స్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటు తర్వాత ఆంధ్ర మహాసభ ఏర్పాటు ఆంధ్ర మహాసభలో అతివాద మితవాదులుగా విడిపోయారు రావినారాయణ రెడ్డి బద్దమెల్లారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి వీళ్ళంతా అతివాదులయ్యారు తర్వాత మితవాదులుగా మాడపాటి హనుమంతరావు కొండ వెంకటరంగారెడ్డి వీళ్ళు మితవాదులయ్యారు తర్వాత ఆంధ్ర మహాసభ సంఘంగా మారింది ఆ సంఘం నుంచే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించింది దాని నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నాయకత్వం వహించింది అది కమ్యూనిస్టులు నాయకత్వం వహించారా ఇంకో కాంగ్రెస్ స్వాతంత్రోద్యమాన్ని నాయకత్వం వహించింది కాంగ్రెస్ను వ్యతిరేకించే బీజేపీ స్వాతంత్ర పోరాటాన్ని కాదంటుందా మరి కాంగ్రెస్ నాయకత్వం వహించింది కదా స్వాతంత్ర పోరాటానికి వేరేటో లేదు నాయకత్వం వహించలే కదా మరి కాంగ్రెస్ నాయకత్వం వహించింది కనుక స్వాతంత్ర పోరాటాన్ని నిరాకరించుద్దామా కమ్యూనిస్ట్ నాయకత్వం వహించారు కనుక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిరాకరించుకుందామా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రస్తుత భారతీయ జనతా పార్టీకి పూర్వావతారమైన భారతీయ జనసంఘ్ ఉంది కనుక ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటానికి కాదుందామా ఎవరు నాయకత్వం వహించాలన్నది చరిత్రలో అప్పుడు ప్రజల్ని నయించారు ఇప్పుడు మనం కూర్చొని మనకున్న ఇప్పుడు రాజకీయ దృక్పథాలతో ఇప్పుడు మేము కాంగ్రెస్ వ్యతిరేకిస్తాం కనుక స్వాతంత్ర పోరాటాన్ని నిరాకరిస్తాం ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తాం కనుక జనసంఘ భాగంగా ఉన్న ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం కాదంటాం కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది కనుక దాన్ని మేము కాదంటాం అంటే అంగీకరిస్తారు ఎవరైనా సో అందువల్ల ఇది క్లియర్గా విలీన దినము ఎందుకు విలీన దినం ఇట్స్ అ ఫ్యాక్ట్ నిజాం ఏ అవసరాల కొరకు లొంగిపోయాడా లేదు నిజాం తీసివేసే దశ చేసింది గుర్తించాడా కారణం ఏదైనా కానీ చరిత్రలో హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ గడ్డపైన పుట్టిన బిడ్డ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా దేశభక్తితో ఎగిరేసుకునే అవకాశం వచ్చిన రోజు గనక ఇది ఖచ్చితంగా తెలంగాణ విలీన తెలంగాణ విలీన దినం దానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కారణాల తెలంగాణ జాతీయ సమైక్యత దినం అనొచ్చు మీనింగ్ ఒకటే జాతీయ సమైక్యత దినం అన్నా విలీన అందువల్ల దీనికి రాజకీయ వివాదం చేసి తెలంగాణ చరిత్రను వక్రీకరించే పని చేయకూడదనే చెప్పేది రైట్ కానీ నాగేశ్వర్ గారు అంటే విమోచన అనేది ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పుడు గోవా లేదా పాండిచ్చేరి రాష్ట్రాలు లాంటివి విముక్తి విముక్తి దినంగా జరుపుకుంటున్నాయి ఆ రాష్ట్రాలు భారతదేశంలో వచ్చినప్పుడు మరి తెలంగాణ ఎందుకు జరుపుకోకూడదు అనేది అంటున్నారు అంటే ఇప్పుడు అది అక్కడ జరిగిన పోరాటం వేరు ఇక్కడ జరిగిన పోరాటాలు వేరు కదా ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక స్పెసిఫిక్ హిస్టరీ ఉంటుంది అన్ని ప్రాంతాలకు ఒకే పోరా ఒకే హిస్టరీ ఉండదు కదా ఇప్పుడు హైదరాబాద్ ప్రజల పోరాటం నిజాం రాచరికానికి వ్యతిరేకంగా రజాకరల మత దురహంకార దౌష్ట్యాలకు వ్యతిరేకంగా భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా జరిగింది ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి అణచివేదకు వ్యతిరేకంగా జరిగింది అందువల్ల ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ వేరు మరి ఇక్కడున్న కాంటెక్స్ట్ బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది కనుక ఇప్పుడు స్వతంత్ర భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక మన రాష్ట్రపతిగా ఎవరయ్యారు సో మన బ్రిటిష్ మన బాబు రాజేంద్రప్రసాద్ మన మన ప్రధానమంత్రులు ఎవరయ్యారు జవహర్లాల్ అయ్యారు కదా మరి హైదరాబాద్ గడ్డకి ఎందుకు అదృష్టం దక్కలేదు ఆ తెలంగాణ బిడ్డలు పోరాడి తుపాకులు పట్టుకుని పోరాడి నేను గోరి గోల్కొండ కిలాక్ కిందని పోరాడితే భారత సైన్యాల మద్దతుతో భారత ప్రభుత్వం అతన్ని రాజ్ ప్రముఖ్గా ఎందుకు నియమించిందన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా సో ఇప్పుడు అమిత్ షాను ఆన్సర్ చెప్పాలి కదా అప్పుడు సర్దార్ పటేల్ చేసింది తప్ప రైటా మరి నిజాంకు వ్యతిరేక నిజాం నుంచి విముక్తి పొందారని చెప్తున్న వారు నిజాం ఎందుకు రాజ్ పెట్టారు దాన్ని ఇప్పుడు బీజేపీ అంగీకరిస్తుందా ఆ చరిత్ర ఆ సర్దార్ పటేల్ చేసిన పనిని సమర్థిస్తుందా రాజప్రముఖ ఎందుకు కొనసాగాడు తర్వాత కూడా ఎందుకు ఎన్నికలు జరపలేదు ఎందుకు భారత సైన్యాల్ని ఉంచారు ఎవరికి రక్షణగా ఉంచారు ఇవన్నిటికి ఆన్సర్ చెప్పాలి కదా అందువల్ల దీన్ని విమోచన అనే అనడం కరెక్ట్ కాదు ఇందులో ఇది క్లియర్ గా విలీనము అయితే అదే సమయంలో ముస్లింలు ఓట్లు పోతాయనేది ఇంకా దుర్మార్గం ముస్లింలు దీనికి సంబంధం సంబంధం పోరాడారు కదా నిజాం ముస్లింలు పోరాడారు ఇప్పుడు బందగిని నిజాం పోలీస్ హత్య చేశారు షోబుల్ల ఖాన్ ను రజాకల్ నరికేసారు మక్దు మొహనుద్దీన్ సాహితీ రంగం నుంచి మొదలతో రాజకీయ రంగం వరకు కృషి చేశారు సో నేను కామ్రేడ్స్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ లో అనేక మంది ముస్లింలు ఉన్నారు మరి వాళ్ళంతా ముస్లింలు పెద్ద పెద్ద కొందుమీ ఇలాంటి వాళ్ళు మేధావులు కూడా ఉన్నారు అందువల్ల వల్ల వాళ్ళంతా చాలా మంది ముస్లింలు ఉన్నారు సో అందువల్ల ఇది హిందూ ముస్లిం ఇష్యూ కాదు అలా అయితే దుర్మార్గమైన రాజులు చేసిన దౌర్ దౌ దుర్మార్గాలందరికీ హిందువులను చేద్దామా ఇప్పుడు చరిత్రలో చాలా మంది క్రూరమైన రాజులు ఉంటారు వాళ్ళు హిందువులు కావచ్చు అని చెప్పి హిందువులు అందరినీ బాధ్యులని చేద్దామా సో ముస్లిం రాజు దుర్మార్గాలు చేస్తే అది అది ఇన్సిడెంట్ హైదరాబాద్ రాజు ముస్లిం ప్రజలు హిందువులు కావడం అనేది ఇన్సిడెంటల్ కానీ అది హిందూ ముస్లిం ఇష్యూ కాదు కదా ప్రజాకర్ల అరాచకాలు అందరిపైన జరిగాయి కదా అజాకర్ల అరాచకాలు అందరూ మెజారిటీ హిందువులు కనుక సహజంగా హిందువులపై మెజారిటీ జరిగాయి అడుగు అను అటు అందువల్ల ఎప్పుడైనా రాచరికాన్ని రాచరికంగానే చూడాలి మతోన్మాదాన్ని మతోన్మాదంగానే చూడాలి భూస్వామ్యాన్ని భూస్వామ్యాన్ని చూడాలి వాళ్ళు మా భూస్వాములు మా కులం కనుక మేము సమర్థిస్తాం వారు మా మతం రాజు కనుక మేము సమర్థిస్తామంటే నిజంగా నిజాం అంత అత్యంత సంపన్నుడు మామూలు సంపద కాదు నిజాంది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ కింగ్స్ మరి ఇలా ముస్లింల పరిస్థితులు ఎట్లున్నాయి నిజంగా మీకు ముస్లింల మీద ప్రేమ ఉంటే నిజాం ఆస్తులన్నీ ముస్లింల పంపండి ఒకసీట్లో పంచండి అసతున్న వేసి ఆ పిలిపి పమండి నిజాం ఆస్తుల్ని ముస్లింలకు పంచండి పేద ముస్లింలకు పంచండి ఇప్పుడు మిగిలి ఉన్న ఆస్తులు అయిపోయినాయి కాదు ఇప్పటికి కూడా బోల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకు సో వాటిని ముస్లింలకు పేద ముస్లింలకు పంపండి ఇది అడుగుతాడు అసతున్న వేసే పొరపాటు అడగడు పేద ముస్లింలూ పోరాడేయాలనుకుంటారు ఆ పని చేయాలి కదా సో అందువల్ల ఈ రాజకీయ పరమైన ఘర్షణ కాకుండా చరిత్రను చరిత్రగా చూడండి అన్ఫార్చునేట్లీ నేటి రాజకీయ అవసరాలతో నేటి రాజకీయ దృక్పథాలతో చరిత్రను చూస్తే ఎప్పుడు మన సమాధానం దొరకదు కానీ ఈరోజు రేపు అసలు అంటే తెలంగాణ రాష్ట్రంలో అందున హైదరాబాద్లో చూస్తే హోంమంత్రి కేంద్రం సపరేట్గా విలీనోత్సవాలు సారీ విమోచనోత్సవాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం సపరేట్గా విలీనోత్సవాలు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చూస్తే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్లో ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి యూనియన్ ఆర్మీని కాంగ్రెస్ ప్రభుత్వం పంపింది నిజాం లొంగిపోయింది కాంగ్రెస్కి కాంగ్రెస్ మరో విలీనోత్సవం దానికంటే కూడా ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకే సందర్భాన్ని విడివిడిగా ఒకే నగరంలో జరపడం ఏంటి ఎలా చూడొచ్చు అంటారు అసలు ఇప్పుడు ఆ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు మనది ఫెడరల్ వ్యవస్థ సమైక్య స్ఫూర్తి అనేది కీలకం ఒకవేళ నిజంగానే ఇది విమోచన జరపాలనుకుంటే ఇన్నేళ్ళ నుంచి కేంద్రం ఎందుకు జరపలే అంటే మన పర్యా సాంస్కృతిక శాఖ మంత్రి తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి వచ్చేదాకా ఆ సో ఎందుకు రాలేదు ఎనిమిదేళ్ళుగా ఉన్నారు ఏడేళ్ళుగా ఉన్నారు అంతమంది వాజ్పేయి ప్రభుత్వం ఆరేళ్ళు ఉన్నారు కదా ఇవాళ కేసీఆర్ ఎందుకు జరపలేని ప్రశ్న బీజేపీ ప్రభుత్వం అడగాల్సిన ప్రశ్న అది అనుమానం లేదు అంతకుముందు కాంగ్రెస్ పదేళ్ళు అధికారంలో ఉన్నా జరపలేదు దానికి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి ఒక ఎస్కేప్ రూట్ ఉంది సీమా ఆంధ్ర కాంగ్రెస్ నేతలు జరపలేదు పోనీయండి మరి బీజేపీ ఎందుకు జరపలేదు వాజ్పేయి ఆరేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏడేళ్లు పదమూడేళ్లుగా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం జరిపినట్టు నాకైతే గుర్తులేదు సబ్జెక్టు కరెక్షన్ జరపలేదు ఇవాళ విద్యాసాగర్ రావు నాతో పాటు టైమ్స్ ఆఫ్ అని చెప్పినట్టు నైన్టీన్ నైన్టీ ఎయిట్ కూడా సో నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి విమోచన ముందు కూడా ఉన్నారు కదా అప్పుడు ఎందుకు జరపలేదు అన్న నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ నైన్టీ ఎయిట్ వరకు ఎందుకు జరపలేదు దానికి ఆన్సర్ చెప్పాలి కదా మరి అప్పుడు అప్పుడు విమోచనం పొందలేదా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో కదా విమోచన పొందింది విమోచన పొందిన యాభై ఏళ్ళ తర్వాత జరపడం జరపాలని డిమాండ్ మొదలైంది జరపడం మొదలు పెట్టారు సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్ని రెండు వేల పద్నాలుగులో కదా మోడీ అధికారంలోకి వచ్చింది మరి రెండు వేల ఇరవై రెండు వరకు ఎందుకు గుర్తు రాలేదు దానికి ఆన్సర్ ఉండాలి కదా అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు అంటే రాజకీయాలతో దీన్ని ముడిపెట్టాలనేది క్లియర్గా అర్థమవుతుంది కదా దీనికి రాజకీయాలతో ముడిపెట్టి దీని కులాల పేరిట మతాల పేరిట హైదరాబాద్ నగర ప్రజల చరిత్రను చూసి రాబోయే ఎన్నికలకు దీన్ని ఉపయోగించుకోవాలి అనే ఎత్తుగడలు అన్ని పార్టీలు వేయడం వల్ల వచ్చిన సమస్యది లేకపోతే సమస్య ఉంది హైదరాబాద్ ప్రజలు సాయుధ పోరాటం తెలంగాణ గడ్డపైన జరిగింది నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు నిజాం ఇక ఏ క్షణంలోనైనా పతనం అయ్యే దశ వచ్చినప్పుడు ఆయన ఒక రకమైన బార్గెన్ స్ట్రైక్ చేసి లొంగిపోయాడు లొంగిపోయినందుకు ఆయన గౌరవంగా రాజప్రముఖ్ చేశారు సో ఆయన ఆస్తులు కాపాడబడ్డాయి ఆయనకు మద్దతుగా ఉన్న భూస్వాములు ఊర్లలోకి రాజకీయ నాయకులయ్యారు వాళ్ళు తాము తా తాము పేదలు ఆక్రమించుకున్న భూములని తిరిగి లాక్కున్నారు వీళ్ళందరికీ రక్షణగా అప్పటి సైన్యాలు ఉన్నాయి కాసిం రజ్వి హాయిగా పాకిస్తాన్ వెళ్ళిపోయాడు ఇదిగా జరిగింది సో ఈ జరిగిన చరిత్ర మారదు కదా బట్ ఎన్ని జరిగినా హైదరాబాద్ రాష్ట్రం భారతీయ యూనియన్ విలీనమైంది విలీనమైన క్రెడిట్ ఎవరికి తెలంగాణ ప్రజలకే కదా అనుమానం లేకుండా చరిత్ర నిర్మాతలు ప్రజలే కదా తెలంగాణ చరిత్ర నిర్మాతలు ప్రజలు ప్రజలే పోరాడి ఉండకపోతే ఏం జరిగేది ఎవరని చెప్పగలం ఇప్పుడు క్రెడిట్ సర్దార్ పటేల్కి ఇద్దామని అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ సూటి ప్రశ్న బ్రిటిష్ వాళ్ళ నుంచి దేశాన్ని విముక్తి చేసిన క్రెడిట్ ఎవరికి ఇద్దాం ఆన్సర్ చెప్పండి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి వస్తుంది మరి బ్రిటిష్ ప్రభుత్వానికి గాంధీ మహాత్మునికి ఇవ్వరు ఎందుకంటే గాంధీ మహాత్ముని చంపిన గాడితే దేశభక్తులు అవును మరి జవహర్లాల్ నెహ్రూకి ఇవ్వరు దేనికి దానికి కూడా సర్దార్ పటేల్కి ఇద్దామా బ్రిటిష్ వాళ్ళ నుంచి పోరాడింది ఎవరికి ఇద్దాం స్వాతంత్ర పోరాటంలో గాంధీ నెహ్రూ ఉండొచ్చు భగత్ సింగ్ ఉండొచ్చు సుభాష్ చంద్రబోస్ ఉండొచ్చు అల్టిమేట్ గా భారత ప్రజలు కదా పోరాడి భారత ప్రజలు పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నారు ఆ భారత ప్రజలు జరిపిన పోరాటాల నుంచి ఒక భగత్ సింగ్ ఉద్భవించాడు ఒక సుభాష్ చంద్రబోస్ ఉద్భవించాడు ఒక అల్లూరి సీతారామరాజు ఉద్భవించాడు ఒక లాల్ నెహ్రూ ఉద్భవించాడు ఒక మహాత్మా గాంధీ ఉద్భవించాడు ఓ వీర సావర్కర్ ఉద్భవించాడు తర్వాత ఆయన ఆయన చరిత్రలో వివాదం ఉండొచ్చు తర్వాత ఆయన ఏం జరిపింది ఆయన ఆయన బేరసారాలు జరిపాడన్న ఆరోపణలు ఇవన్నీ పక్క పెడతాం బట్ ఇవాళ వీళ్ళందరూ ఉన్నారు కదా అలాగే నిజాం వ్యతిరేక పోరాటం నుంచి ఒక కుమరంభీం ఉద్భవించాడు ఒక బద్దం ఎల్లారెడ్డి ఉద్భవించాడు ఒక చాకలి ఐలం ఉద్భవించింది దొడ్డి కొమరయ్య ఉద్భవించాడు వీళ్ళందరూ అయితే నిజమే కదా కాదని అనలేం కదా ఇన్ని వేల మంది తా కదా సో వాళ్ళ త్యాగాలు మనం కాదందమ్మా అన్ఫార్చునేట్లీ వాళ్ళను గుర్తించడానికి మనం ఎందుకు ఈ ఈ రాజకీయాల వల్ల వాళ్ళని గుర్తించకుండా ఉండబోతు తయారవుతున్నాం మనం ఇప్పుడు రజాకర్ ఫైల్స్ అని సినిమా తీసి దాన్ని మళ్ళీ ఏ రకంగా చూపెడతారో తెలియదు నిజంగా రజాకర్ ఫైల్స్ చరిత్రను చరిత్రగా చూపెడుతూ ఆహ్వానించాలి కానీ చరిత్రను వక్రీకరించి దాని ఒక మతపరమైన అంశంగా మాత్రమే ప్రతిబింబిస్తే అది చరిత్రకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు రైట్ నాగేశ్వర గారు చివరిగా రేపటి సెప్టెంబర్ పదిహేడు సందర్భంగా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే పిలిపేంటి తెలంగాణ ప్రజలు తమ చరిత్రను అధ్యయనం చేయాలి తమ చరిత్రను ఒక చారిత్రక దృక్పథం నుంచి ఒక వాస్తవిక దృక్పథం నుంచి ఈ సమకాలీన రాజకీయ వివాదాలకు అతీతంగా చరిత్రను చరిత్రగా చూడాలి సో ఈ విమోచన విద్రోహమా విలీనమా ఇవన్నీ కాదు విలీ భారత యూనియన్లో కలిసిన రోజు దానికి విలీనం అని పేరు పెట్టకపోతే ఇంకో పేరు పెట్టుకోండి సో విలీనం అని పేరు పెట్టడానికి కూడా అభ్యంతరం ఏంటంటే నాకు అర్థం కాదు సో దానికి మేము విమోచనే అంటాం అయ్యే విలీనం అంటే తప్పే నేర మాదేమన్నా సో దానికి ఈ ఈ ఈ రాజకీయ సమకాలీన రాజకీయ అవసరాల ప్రిజం నుంచి హైదరాబాద్ తెలంగాణ ప్రజల చరిత్ర చూడకండి తెలంగాణ ప్రజల పోరాటానికి ఎవరు నాయకత్వం వహించారన్న దాంతో సంబంధం లేకుండా ఆ పోరాటాన్ని పోరాటంగా చూడండి వారు నాయకత్వం వహించిన వారికి ఇవ్వాల్సిన కేవ్వాల్సి ఉంది కదా చరిత్ర కదా కాదనలేం కదా సో అందువల్ల చరిత్రను వక్రీకరించి చరిత్రను వక్రీకరించడం ద్వారా వర్తమాన చరిత్రను లిఖించవచ్చు అనే రాజకీయ ఉద్దేశాలు చాలా ప్రమాదకరం లెడ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ బిడ్డలు తమ వీరోచిత చారిత్రక వారసత్వాన్ని చూ చూసి గర్వపడాలి ఎందుకంటే తెలంగాణ గ్రామాలు ఉవ్వెత్తిన ప్రజా పోరాట కేంద్రాలయ్యాయి ప్రజా ఉద్యమ కేంద్రాలయ్యాయి అతి సామాన్యుడు కూడా ఒక శక్తివంతమైన ఆయుధం అయ్యాడు అలాంటి పోరాటాల చరిత్ర ప్రపంచంలో ఉన్న ప్రజా పోరాటాల చరిత్రలో ఒక ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటి చరిత్ర ఇది ఈ చరిత్రను పనికిమాల రాజకీయాల కొరకు వివాదం చేయకండి చేసే ప్రయత్నాల్ని సహించకండి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి